ஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனூலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனூலாரா கனரண்டி. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడూ దీవించునుగాక. మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుని బిడ్డలుగా మీరు ఆశీర్వదించబడిన వారై ఉండాలనేదే నా తపన, నా ప్రార్థన, నా ఆశ. గడిచిన వారంలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది వెంటనే స్పందించి, అయ్యా లింట్ అసలు మేము చేయొచ్చా చేయకూడదా, ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా, ఇలాగున వివిధమైన ప్రశ్నలతో చాలామంది స్పందించారు. నేను ఈ రోజుని మీకు తీర్పు తీర్చేటువంటి వ్యక్తిని కాను. కొన్ని డినామినేషన్స్, కొన్ని సంఘాలలో లింట్ అనే పేరుతో 40 దినాలు ఒక చక్కని క్రమబద్ధమైనటువంటి విషయం ఆచరించడం మంచిది. ఏదైనా మళ్ళీ ఒక ట్రెడిషన్గా తయారైపోయి దాని యొక్క మీనింగ్ లేకపోతే వృధాగా ఆచరించినట్టు అవుతుంది. అలాగని ఇప్పుడు మనలో మనం దెబ్బలాడుకుంటూ, క్రైస్తవ బిడ్డలుగా దెబ్బలాడుకుంటూ లింటు చేయాలనేటువంటి వాళ్ళు కొందరు వాళ్ళు వాట్సాప్లో పెడుతూ ఉన్నారు, జవాబులు ఇస్తూ ఉన్నారు. కొందరు అసలు లింట్ అనేది బైబిల్లో లేదు గనక, లింట్ అనేది తప్పుడు ఆచారం, ఇది సరైంది కాదు, ఇది చేయకూడదు అనేటువంటి రీతిగా కొందరు పెడుతూ ఉన్నారు. నేను మొన్న మధ్యలో నా కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు నా కుమార్తె ఒక సత్యం చెప్తూ అంటుంది, కదా డాడీ ఈ రోజుల్లో కొన్ని కొన్ని విషయాలు మనం గద్దించక తప్పదేమో కదా. ఎందుకంటే నా పిల్లోడినే నేను చూచినప్పుడు, నా పిల్లవాడు చదివిస్తూ ఉన్నప్పుడు వాడు బాగానే చదువుకుంటూ ఉంటాడు, ఒక్కొక్కసారి గారం చేత వాడు చెప్పవలసినటువంటి మాటలు జవాబు సరిగ్గా చెప్పకుండా, స్పెల్లింగ్లు సరిగ్గా తెలియజేయకుండా లేక రాయకుండా వాడు ఉంటూ ఉన్నప్పుడు ఎదురా దువ్వెనందుకో, ఎదురా బెత్తం అందుకో అన్నట్టుగా అనేసరికి వెంటనే వాడు చక్కగా జవాబులు చెప్పేస్తున్నాడు తెలుసు వాడికి. కానీ వాడికి ఒక్కొక్కసారి ఆ గద్దెంపు అనేటువంటిది ఉన్నప్పుడే వాడు ఆ విధంగా చక్కని జవాబు చెప్తున్నాడు గనక, ఒక్కొక్కసారి మరీ ఎంత ప్రేమగా మీరు మాట్లాడిన దానికంటే గద్దెంపు మాట కూడా మంచిదేనేమో అని చెప్పేసి అని నాకు మారుతుంది. సో ఒకవేళ కొంతమంది గద్దెంపులుగా మాట్లాడుతూ, కొంతమంది మనకు మనం గొడవలు ఆడుకుంటూ లింటు చేయడానికి వీల్లేదు, డామ్ డిమ్ టపకాయ్ అనేటువంటి రీతిగా అలాగని మనం మాట్లాడుకునే దానికంటే, ఈరోజుని ఆ నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఉన్నా. సి ఒక ప్రక్క కనీసం ఈ 40 రోజులు ఇలాగున మన ప్రభు సన్నిధానానికి రావటమో లేక 40 రోజులు ఒక ప్రార్థన కూటాలు పెట్టుకుంటామో మంచిదే కదా, మన ఆత్మీయ జీవితానికి అది ప్రయోజనమే కదా. సో నా కుమార్తె అంటూ వచ్చింది, డాడీ నేను ఉపవాసం అంటూ ఉన్నా, ఈ 40 దినాలు కూడా నేను ఉపవాసం ఉండి నేను నా భర్త మేమిద్దరం ఒక మాదిరికరమైనటువంటి ఒక జీవితం మా బిడ్డలకు మేము చూపించడానికి మేమిద్దరం కూడా ఉపవాసం ఉంటున్నామని ఆ యొక్క కుమార్తె చెప్పింది. అలాగని ఒకవేళ విశ్వాసంలో ఎదిగినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా దేవునిలో ఎదుగుతూ ఉండేటువంటి విషయం వారికి ఉన్నది. సో ఈ రోజునే నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, పౌలు భక్తునిలాగా మీరు లింటు ఆచరించండి మంచిదే, లింటు ఆచరించకపోయినా అదీను మంచిదే, ఉపవాసం ఉండండి మంచిదే. ఒకవేళ ఉపవాసం ఉండటం ద్వారా మన యొక్క శిక్షణ, మన యొక్క దేహాన్ని మనం అభ్యాసం చేసుకుంటూ ఒక క్రమశిక్షణ చర్య తీసుకుంటూ నలగొట్టుకుంటాం, తప్పులేదు. అలాగని ఉపవాసం ఉండి సిక్ అయిపోయేటువంటి రీతిగా చేసి దేవునితో గడపకుండుంటే దాని వలన ప్రయోజనం లేదు. ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా ఈ 40 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ గడిచిన వారం నేను మీతో పంచుకున్నటువంటి ప్రకారంగా మీ అపరాధములను తలంచుకొనక, అపరాధి అనేటువంటి అపరాధ మనసు మీ మనసులో పెట్టుకోకుండా, విశ్వాసమును బట్టి మీ అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడి ఉన్నారని విశ్వసించి మీరు నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన చనిపోయి తిరిగి లేచారని నమ్మినప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. నీతిమంతులముగా తీర్చబడ్డాము అనేది ధ్యానిస్తూ ఉండండి, అప్పుడు మీరు ఇంకా నీతిమంతులుగా ఉండేటువంటి అవకాశం ఈ 40 దినాల్లో మీరు సంపాదించుకోవాలనేటువంటిది అది నా కోరిక. సో ద డెసిషన్ ఈజ్ యువర్స్. నేను మీ కొరకు నిర్ణయం తీసుకోను. లెంట్ చేయండి అని నేను చెప్పట్లేదు, లెంట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, 40 దినాలు ఇలాగున్న శ్రమల ధ్యాన కోటాలు పెట్టండి అని నేను చెప్పట్లేదు, లేకపోతే శ్రమల ధ్యాన కోటాలు పెట్టొద్దు అనేటువంటి రీతిగా కూడా నేను చెప్పట్లేదు. 40 దినాలు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి మంచిది, 40 దినాల కోటాలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మంచిది, 40 దినాలు ఒకవేళ ఏ పేరు పెట్టినా ఆయన్ని ధ్యానం చేసుకుంటే కనుక ధ్యానం చేసుకోండి. ఈ 40 దినాలలో
అంతకంతకైనటువంటి యొక్క నీతిమంతులముగా మనం ఆశీర్వదించబడినటువంటి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ముందుకు సాగిపోదాం. ఈరోజు కూడా అదే ధ్యాసలో వెళుతున్నప్పుడు, అదే అబ్రహాము యొక్క జీవితాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, గలతీయులకు రాసినటువంటి ఒక పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుండి లేక 6వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మీ కొరకు నేను చదువుతున్నా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పోయిన వారం కూడా ఇదే కదా నేర్చుకున్నాం. రోమేలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి 7వ వచనంలో విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి. మీరు విశ్వసించారు, ఎందుకంటే పోయిన వారం కానీ లేక ఈ వారం కానీ వారం వారం ప్రతి సోమవారం నేను మీ ముందుకు వచ్చినప్పుడు వాక్యాన్ని మీకు నేను ప్రకటిస్తున్నా, సత్య సువార్తను నేను మీకు ప్రకటిస్తున్నా. వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యమే చెప్తుంది. నేను నమ్ముతున్నా మీరు విన్నారు కనుక మీకు విశ్వాసము కలిగింది, మీరు విశ్వాస సంబంధులై ఉన్నారు. సో అబ్రహాము కుమారులు, మళ్ళీ అబ్రహాము కుమారులు అంటే జీనియాలజీ నుంచి వచ్చినటువంటి అబ్రహాము కుమారులు అని కాదు కదా. అక్కడ వాళ్ళ సంతానం వేరు, వాళ్ళ యొక్క జీనియాలజీ వేరు. కానీ మనమేంటంటే విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులమైనటువంటి రీతిగా పరిగణించబడుతున్నాం. 8వ వచనం అంటాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించిన. నాకు భలే ఆనందపడి బాబేంగాను ఈ మాట వింటూ ఉండంటే, లేఖనము ప్రకారంగా దేవుడు ఏమన్నాడంటే, అబ్రహమా అబ్రహమా నీ యందు అన్యజనులందరూ నీతిమంతులుగా తీర్చబడుదురు. సో గడిచిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాను అంటే, అబ్రహాములాగా మనము కూడా విశ్వసించినప్పుడు, ఏమని విశ్వసించినప్పుడు, యేసు నా అపరాధముల కొరకు చనిపోయారు, యేసు నన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకు చనిపోయి తిరిగి లేచారు అని నేను విశ్వసించినప్పుడు, అబ్రహాము సంబంధిని అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు, ఇప్పుడు నేను కూడా నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాను అనేటువంటి ఒక నిర్ణయం, విశ్వాసమును బట్టి సత్యాన్ని నేను గ్రహించగలిగినాను. ఇప్పుడు అదే మాట అన్నాడు, నీ యందు అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడుదురని లేఖనము ముందుగా ఎరిగి నీ వలన సకల కుటుంబములు ఆశీర్వదించబడుదురు అనేటువంటి ఒక సువార్త, ఇది దేవుడు ప్రకటించాడు. యాక్చువల్లీ అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాటగా అంటారు కదా. ఆదికాండం 12వ అధ్యాయము 1వ 2వ వచనాల్లో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి అంటాడు, అబ్రహమా నేను నీకు చూపించేటువంటి దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను అనేక జనములకు అనేక కుటుంబములకు ఆశీర్వాదముగా నుంచుదును అని దేవుడు సెలవిచ్చినాడు. ఈ దినం నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది, విశ్వాసమును బట్టి మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. నమ్మండి, దట్స్ ఆల్. ఈరోజుని ఆల్రెడీ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆశీర్వాదం అనేటువంటిది మనకి ఇవ్వబడిపోయింది, దేవుడు మనలను ఆశీర్వదించేశారు. సి తెలియక ఎక్కడోనండి మన క్రైస్తవులైనటువంటి వాళ్ళండి, ఊరకే దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నామండి. దేవా నన్ను నీతిమంతులుగా తీర్చునైనా, దేవుడమ్మా బిడ్డల్ని నీతిమంతులుగా తీర్చున్న, దేవుడు అంటే నేను తీర్చేశాను రా బాబు అని దేవుడు అంటుండంటే మనం ఇంకా నీతిమంతులుగా తీర్చు అని చెప్పేసి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దేవుడేమో నేను నిన్ను ఆశీర్వదించాను, అబ్రహాములో మిమ్మల్ని ఆశీర్వదించాను, విశ్వాసమును బట్టి మీరు అబ్రహాములాగానే మీరు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు చెప్తుందంటే మనం రోజు ప్రార్థన, దేవుడా నన్ను ఆశీర్వదించినైనా, మా బిడ్డలను ఆశీర్వదించినైనా, మా కుటుంబాన్ని ఆశీర్వదించినైనా, మా బిడ్డలందరినీ ఆశీర్వదించినైనా, మా సంఘాన్ని ఆశీర్వదించినైనా, ఇలాంటి అజ్ఞానపు మాటలు ఎక్కడో సైతాన్ గడ పెట్టేశాడండి. వాడిని నేను ఎదుర్కొన్నా ఈరోజుని, అట్టి సాతానుగడి యొక్క లాంగ్వేజ్ నేను కొట్టివేస్తున్నా. ఈరోజు నేను మీతో చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, యేసు క్రీస్తు నందు మీరు ఆశీర్వదించబడి ఉన్నారు, మీరు దీవించబడి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను కదండి, గడిచిన వారం కూడా నేను వాపోతూ నేను ఒక మాటకు కూడా చెప్పాను కదా, ఏమన్నానంటే వీలైతే అడిగేద్దామా ఎవరైనా స్పాన్సర్ చేసేటువంటి వాళ్ళు అని అడిగేద్దామా అని అనిపించింది అని చెప్పాను కదా. దేవుని యొక్క మహాకృప, 3 నెలలు యాక్చువల్లీ ఎప్పుడు ఇంతకాలం జరగలే, 3 నెలల బిల్లు కట్టలేనటువంటి నేను ఈ యొక్క శుభార్త ఛానల్లో ఎలా కట్టానో నాకే తెలియదు.
నిజానికి నా శక్తికి మించినటువంటిది. ఐ నో ఫర్ షూర్ వాట్ ఐ యామ్. నేనేమైనన్నది నాకు తెలుసు, నా ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలుసు, నా బ్యాంకులో ఏమీ లేనటువంటి ఒక విషయం నాకు తెలుసు. ఈరోజు నేను మీ ముందు ఇలా కనబడుతున్నానంటే మీ ప్రేమ, మీ అభిమానం, దేవుని యొక్క కృప నన్ను మీ ముందు తీసుకుని వచ్చి నిలబెట్టింది. మీ ముందు ఇలా కూర్చోబెట్టి మాట్లాడేటట్టుగా నన్ను చేస్తూ ఉన్నటువంటి తప్ప ఫైనాన్షియల్గా నాకు ఏమీ లేనటువంటి వాడు, మామూలు వ్యక్తిని. బట్ ఈరోజు నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా అండి, నా దేవుడు ఎలా ఆశీర్వదించాడు నాకు తెలియదు, అస్సలు తెలియదు బాబాయ్, నాకు అస్సలు తెలియదు అండి. 3 నెలల బిల్లు నేను కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడండి బాబు. దేవుడు తన యొక్క కృప చేత ఎక్కడ దాచిన ఎట్లా బయటకు వచ్చినా నాకు తెలియదు, కానీ ఇంకా నేను అంత మించి కూడా చెప్పలేను. సో ఈరోజు నేను చెప్పగలిగినట్టు నా మాట ఏమిటంటే, నా శక్తికి మించినటువంటిది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి ఒక దేవుడు, అసాధ్యమైనవి సాధ్యపరచగలిగినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకనంటే మీ ముందుకు వచ్చి ఈ ఆశీర్వాద సువార్తను మీకు ప్రకటించడానికి. ఏమండి నా ప్రశ్న, నన్ను ఆశీర్వదించిన దేవుడు మీ అవసరతలను తీర్చలేడా, మీ అక్కర్లను తీర్చలేడా? దాదాపు 100,000 రూపాయలుగా నేను కట్టడానికి నాకు అది చెప్పడం యాక్చువల్లీ ఇష్టం లేదు కానండి, ఎట్లా జరిగింది, నా శక్తికి మించినటువంటిది అండి బాబు. 5,000 రూపాయలు నా చేతిలో ఉంటే పెద్ద కాకను అలాంటిది ఎట్లా కట్టగలిగాను, ఐ డోంట్ నో. బట్ ఐ నో ఫర్ ష్యూర్ నా దేవుణ్ణి నేను నమ్మాను, అది నాకు నీతిగా ఇచ్చాడు. నా దేవుణ్ణి నేను నమ్మాను, అది నాకు ఆశీర్వాదంగా ఇచ్చాడు దేవుడు. సో ఈరోజు నేను బిల్లు కట్టాను కనుక హాయిగా హ్యాపీగా నేను మీ ముందుకు వచ్చి ఈరోజున సంతోషంగా ఈ సత్య సువార్తను నేను మీకు ప్రకటిస్తూ ఉన్నా. నమ్మికలు ప్రియ స్నేహితులారా, ఈరోజున బహుశా మీలో కొందరు అప్పుల బాధలో ఉండి ఉన్నారు కదూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉన్నారు కదూ, ఒక చిన్నపాటి జీతం బహుశా మీకు కలిగినటువంటిది, అందులో నుంచి మీరు ఇల్లు అద్దె కట్టుకోవాలనుకున్నా, అందులో నుంచి కుటుంబ పోషణ జరగాలనుకున్నా, అందులో నుంచి పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా, ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలనండి. ఎందుకంటే నేను కూడా సామాన్యమైన స్థితిలో ఉన్నవాడిని, ఇప్పటికీ సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వాడిని. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఎలాగైనా పోషింపబడుతున్నామో మాకు తెలియదు, ఎలాగైనా నేను బిల్స్ అన్ని కట్టగలుగుతున్నాను. ఇది ఒక ఛానల్కే నేను 1,00,000 రూపాయలుగా 3 నెలల బిల్లు నేను కట్టుకునేటువంటిది, కానీ మిగతా అనగా 5 ఛానల్స్లో నేను టీవీలో వార్త నేను పఠిస్తున్నా, ఎలా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు నాకు తెలీదు. ఆశీర్వదిస్తాడు అని నేను అనట్లే, కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఒక్కప్పుడు బలహీనుడైపోయి అడిగేద్దామా, ఇంతకాలం అడగనటువంటి వాడిని ఎందుకు లేరు, నన్ను అభిమానించినటువంటి వాళ్ళు ఒక్క మాట కనుక నేను అన్నానంటే అనేక మంది సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు అని శోధింపబడ్డా, కానీ దాన్ని జయించా. సరే నేను ఇందులో అడిగేదేంటి, అకౌంట్ నెంబర్లు ఇచ్చేదేంటి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు సహాయం చేయమని స్పాన్సర్ చేయమని అడిగేదని చాచా అని అనుకున్నా. ఎలా చేశాడో నాకే తెలీదు, నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఇక ముందు కూడా అంతే అంటాను నేను, ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి అయితే ఒక ఛానల్ ఇంకా ఆపేద్దాంలే డబ్బులు కట్టలేక అనుకుంటూ ఉంటా, మళ్ళీ అదే ఛానల్ కంటిన్యూ చేస్తూనే ఉంటా. దేవుడు ఎలాగునో చేస్తున్నాడు నాకు తెలియదు. ఈరోజు నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించినాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా మెటీరియల్గా ఆయన ఆశీర్వదించినాడు. ఆది కాండంలోనే 13వ అధ్యాయం 1వ వచనాల దగ్గరికి వచ్చేసరికల్లా, అబ్రహాము వెండి బంగారము కలిగినటువంటి వాడై బహుధన సంపన్నుడుగా, బహుధనము కలిగినటువంటి వాడుగా దేవుని చేత ఆశీర్వదించబడినాడు. అయితే ఇందులో నేను ఒక్కటి నేర్చుకున్నా, పౌలు భక్తుని వల్ల నేనున్న దానిలో నేను ఏ విధంగా ఉండాలో అది నేను నేర్చుకుని ఉన్నాను అంటాడు. దావీదు భక్తుడు కీర్తనల్లో తెలియజెప్పినటువంటి ప్రకారంగా ఆయన ఒక్క వరము నేను దేవుని దగ్గర అడుగుతున్నా, ఓవర్ డబ్బులు నాకు ఎక్కువ వద్దు, లేక పేదరికం నాకు వద్దు. పేదరికం వస్తే ఒక దొంగతనం చేయడానికో డబ్బులు ఆశించడానికో మనసు పడుతుందేమో, డబ్బులు ఎక్కువైతే గర్వించి దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఏర్పడుతుందేమో. కానీ పౌలు భక్తుడు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండడానికి నేను సంతోషంగా ఉండి ఉన్నాను. ఈరోజుకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతో ఒక టీ తాగి నేను ఊరుకోగలను. ఒకవేళ ఈ రోజున దగ్గర ఏమీ లేకపోతే ఒక గంజి తాగి నేను హాయిగా సంతోషంగా ఉండగలను. ఒకవేళ ఈ రోజున దేవుడు ఎవరినన్నా నన్ను తీసుకొని వెళ్ళి ఒక మంచి భోజనం పెడితే అక్కడ కూడా గొంతుకి కత్తి అడ్డు పెట్టుకున్నట్టుగా దొరికింది కదని ఓ బలక 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 మనకు మింగేసేదానికంటే తగుమాత్రంగా తీసుకొని నా దేవుని నేను స్తుతించుకుంటూ ఉన్నా, నా దేవుడు నన్ను ఆశ్రవదించున్నాడు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, కలుగును దానితో సంతోషంగా ఉన్నాడు తప్ప అప్పులు చేయొద్దు. ఒకవేళ తెలియక మీరు అప్పు చేసుంటే క్షమాపణ అడుక్కొని దేవుని దగ్గర ఆ అప్పు తీర్చగలిగిన దేవుని అందు విశ్వాసం ఉంచి మీరు పలకలసిన మాట ఏంటంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్నును ఆశీర్వదించి ఉన్నారు అనే మాటనే చెప్పాలి. ఇది ఒక ఆశీర్వాదం, కానీ నిజమైన ఆశీర్వాదం ఏమై ఉంటుంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తర్వాత 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఒక మాటలు, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం దగ్గర యాకోబును గురించినటువంటి ఒక మాటలు,
అపొస్తలుల కార్యములో కూడా మనం చదవగలిగినట్లయితే 3వ అధ్యాయము 25వ వచనం దగ్గర వ్రాయబడినటువంటి ఒక మాటలు, ఇలాగున అనేకమైన వచనాలలో చెప్పబడుతున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, మన దుష్టత్వము నుండి మనల్ని విడిపించేటువంటి ఒక దేవాతి దేవుడు. 26వ వచనం అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడుతున్నటువంటి ఒక మాట అక్కడ అంటాడు కదా, మన దుష్టత్వము నుండి మనల్ని విడిపించి మనను ఆశీర్వదించడానికి యాకోబులో ఉండినటువంటి ఒక మోసము అనే క్యారెక్టర్ను తీసివేసి అక్కడ అతనిని ఆశీర్వదించి, నీవు ఇస్రాయేలు తప్ప యాకోబు అనేటువంటి మోసగడనే అర్థం ఇచ్చే జీవితము కాదు నీది అని అక్కడ అతనిని దేవుడు ఆశీర్వదించినటువంటిది. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అంటూ, ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను అనేటువంటి ఒక మాట్లాడినాడు. ప్రతి ఆశీర్వాదము మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ ఆశీర్వాదం ఏమిటంటే, ఇక క్రిందకు వచ్చినప్పుడు అనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ఒకే సెంటెన్స్గా వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏమిటంటే, మనము దేవుని కుమారుల మగునట్లుగా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ప్రేమించి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నందు మనలను కుమారులనుగా నిర్ణయించినాడు. హల్లెలూయా. నీవెవరమై ఉన్నప్పటికైనా సరే, వాస్తవానికి ఒకవేళ మనం దుర్బీజులమై ఉండవచ్చు, వాస్తవానికి ఒకవేళ సాతాను కొడుకులంగా మనం ఉండి ఉండవచ్చు, వాస్తవానికి ఒకవేళ భారతదేశ ప్రజలంగా భారతదేశంలో మన అమ్మ నాన్నకు పుట్టినటువంటి ఒక కుమారులంగా మనం ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఈయన మాటలు వింటున్నటువంటి మీలో కొందరు ఒక పేద స్థితిలో ఉండినటువంటి వారు, లేక విద్య లేని పామరులైనటువంటి వారుగానో, ఒక సామాన్యమైనటువంటి వాళ్ళుగానో, లేక ఒకవేళ మీరు గొప్పవారైనటువంటి వారుగా కూడా ఉండి ఉండవచ్చునేమో, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. వీటన్నిటికంటే గొప్పది ఈరోజు నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నటువంటి సత్యమైన స్వార్థ ఏమిటంటే, మీరు నేను మనమందరం అబ్రహాముని యొక్క విశ్వాసమును బట్టి మనము దేవుని కుమారులమై ఉన్నాం. అందుకని గలతీ పత్రికలోనే ఈ 3వ అధ్యాయంలోనే 26వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి మనమందరము దేవుని కుమారులముగా ఉండేటువంటి ఒక భాగ్యం ఇదండి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈరోజుని మీరు ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. మనము దేవుని యొక్క బిడ్డలముగా మనం ఆశీర్వదించబడి ఉన్నాం. మెటీరియల్గా ఒకవేళ నాకు డబ్బులున్నా లేకపోయినా, మెటీరియల్గా నాకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా, నాకు వాహనాలు ఉన్నా లేకపోయినా, ఈరోజు నాకున్న గొప్ప సంతోషం ఏంటంటే, ఆ దేవాది దేవుడు నన్ను తన ప్రియమైన కుమారునిగా నన్ను ఆశీర్వదించినాడు. ఇంతకు మించి నాకేం కావాలండి? యాకోబు అదే అంటాడు, బోల్డ్ అంత ఆశీర్వాదం వచ్చేసింది. ఇద్దరు భార్యలు ఉన్నారు, 12 మంది సంతానం ఉన్నారు. అఫ్కోర్స్ అప్పటికి 10 మంది సంతానంగా ఆయన కలిగినటువంటి ఒక విషయం. చాలామంది కాపర్లు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇవన్నీ నానా రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. అవన్నీ ముందుగా పంపించేసి అన్నగారు కోపంగా ఉన్నాడు కనుక అన్నగారు తీసుకుని, చివరికి నా కుటుంబాన్ని కూడా తీసేసుకోమనట్రా, నా ఇద్దరు భార్యలు కూడా తీసేసుకోమనట్రా బాబు, పంపేయండి ముందు పంపేయండి, వాళ్ళందరినీ పంపేశాడు. ఒక్కడు మిగిలిపోయి అక్కడ అడుగుతున్నాడు, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి. మామయ్య గారి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం కాదు, నాన్నగారి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం కాదు, అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నటువంటి ఆశీర్వాదం కాదు, నీవు దేవుడా నీవిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. ఆ ఆశీర్వాదమే దేవుని యొక్క కుమారునిగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా యాకోబు ఇస్రాయేల్గా మార్చబడినటువంటి ఆశీర్వాదం. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్నా, మారండి 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 అంటే మారమ్మా. సిస్టర్ గారు, ఊరికే మన పిల్లల గురించి లేకపోతే ఇతరులకు కూడా మనం ఫోన్ చేసుకొని, నాకు కూడా ఫోన్ చేసినప్పుడు కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా నా భర్త రక్షణ గురించి. ఈ మధ్య ఉత్తరాలు కూడా చాలామంది రాస్తూ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నా భర్త పేరు పలానా, ఆయనకి రక్షణ లేదండి, ఆయన తిరుగుతున్నాడండి, ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నాడండి, అవ్వండి ఇవ్వండి, ఆయనకి రక్షణ నెంబర్ వన్, నా కొడుకు రక్షణ, నా కోడలకు రక్షణ, నా పిల్లలకు రక్షణ, వీళ్ళందరికీ రక్షణ కలిగినట్లు ప్రార్థన చేయడంటే మేమేదో మంత్రాలు చేసేటువంటిది లేదు ఇక్కడ. ఈరోజు మీరు నమ్మాలి, సువార్త నమ్మాలి, సత్యమైన సువార్త నమ్మాలి. వాస్తవానికి వాళ్ళు చెడు తిరుగులు తిరుగుతున్నారు, వాస్తవానికి వాళ్ళు మోసంలో జీవిస్తున్నారు, వాస్తవానికి వాళ్ళు పాపంలో ఉండి ఉన్నారు, వాస్తవ ప్రకారంగా చూసినట్లయితే వారు దుర్బీజులుగా జీవిస్తున్నారు. కానీ సత్యం ఏమంటుందంటే, నా యేసు క్రీస్తు నందు మనము దేవుని కుమారులమైన, ఇది నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమే దేవుడు అబ్రహామును చెప్పి అంటాడు, అబ్రహమా నీకు కొడుకునిస్తా, ఆ కొడుకుని నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదముగా చేస్తా, అనేక జన్మలకు ఆశీర్వాదముగా చేస్తా, నీ ద్వారా వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు, నీ ద్వారా ఆశీర్వదించబడిన వారై నాకు కుమారులుగా ఉంటారని అబ్బా అద్భుతమైన సువార్త చెప్పినప్పుడండి అబ్రహాము అట్టి సువార్తను నమ్మాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడింది, అతడు ఆశీర్వదించబడి ఉన్నాడు. ఒక్క కొడుకుని చివరికి 100 సంవత్సరాల వయసులో కనగలిగినాడు. ఆ ఒక్క కొడుకు ద్వారా ఈరోజు కూడానండి, నేను ఇజ్రాయెల్ దేశానికి 42 సార్లు నేను వెళ్ళొచ్చినట్టు
మాట్లాడిన వాడిని. ఇన్నిసార్లు నేను వెళ్ళొచ్చినటువంటి నా అనుభవంలో నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఇప్పటికింకా రేస్, ఆ యొక్క జాతి, ఆ ఇస్రాయేలీలైనటువంటి యూదులైనటువంటి వాడిని దేవుడు అక్కడ నిలబెట్టి ప్రపంచానికి ఒక దీవెనకరంగా, ప్రపంచానికి ఒక మెండైన జ్ఞానము కలిగినటువంటి వారుగా దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం ఉంది. చూశారు, సూపర్ రే, సూపర్ అండి బాబు. ఈరోజున మీరును అలాగే ఆశీర్వదించబడిన వారే, మీ కుటుంబము ఆశీర్వదించబడిన వారే. ఇరవై నుండి క్లోజ్ చేస్తున్నాను, ఆశీర్వదించండి నాయన అని నేను అడుక్కోను, మిమ్మల్ని దీవించండి అని నేను ప్రార్థన చేయను. చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా మా కోసం డైలీ ప్రార్థన చేస్తూ ఉండండి, మా రక్షణ కొరకు డైలీ ప్రార్థన చేస్తూ ఉండండి. డైలీ నేను చేయాల్సిందే ఉంది, స్తుతులు చెల్లిస్తా, మీ గురించి నేను స్తుత్యాగమ చెల్లిస్తా, ఎందుకంటే దేవుడు మీకు రక్షణ ఇచ్చేశారు, దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేశారు. ద్వితీయోపదేశకాండం 23:5 ఒక ప్రవక్తని, ఒక రాజుగారు బుక్ చేసుకొని, నీ కానుకలు ఎన్నైనా ఇస్తాను, వీళ్ళ తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టు, ఈ ఇస్రాయల్ ప్రజల మీద శాపాలు పెట్టానంటే పాప ఈయన డబ్బులు తీసుకొని ఆ కానుక తీసుకొని శపిద్దాము కదా అని నోరు తెరుస్తూ ఉంటాడు. శపిద్దామని నోరు తెరుస్తుందంటే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. రాజుగారికి మర్చిపోయింది, రే బాబు ప్రవక్త ఏంట్రా బాబు నువ్వు ఎలా చేస్తున్నావు, శపించమని చెప్పి నీకు డబ్బులు కానుకిస్తే నువ్వేమో వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు కూర్చున్నావు, 3 సార్లు నేను విన్నాను, 3 సార్లు నువ్వు దీవిస్తేనే వచ్చావంటే, అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఏం చెప్పను రాజుగారు, నేను శపిద్దామని అనుకున్నా కానీ ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది, నేను నోరు తెరుస్తుంటే దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చేసి పలికిస్తున్నాను. నేనేం చేయను, ఇంతకుమించి నువ్వు ఎన్ని ఇచ్చినా కానుకలు ఏమి ఇచ్చినా నా నోటు వచ్చేటువంటిది ఆశీర్వాదమే తప్ప ఇంకోటి రాదు. అదండి మనకు కావాలి. ఈరోజుని నా తోటి దైవ సేవకులు కూడా నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, సేవకులైనటువంటి వారు కూడాను ఎంతసేపు నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు అపరాధివి, నువ్వు అపరాధివి, నువ్వు అపరాధివి, నువ్వు బాగుపడు, నీ బతుకులు మారు మనసు లేదు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు అంటే ఎక్కడ పొందుతాడు వాడు, ఎక్కడ మారు మనసు పొందుతాడు, మారు మనసు పొంది ఎంత సీన్ ఉంటే యేసు ప్రభు ఈ లోకంలోనే రావాల్సిన అవసరం ఏముంది, ఆయన మనం ఆశీర్వదించవలసిన అవసరం ఏముంది కదా, ఆశీర్వాదం మనంతటి మనం పొందలేము, కానీ యేసు క్రీస్తులో నేను ఆశీర్వదించబడి ఉన్నాను. యేసు క్రీస్తులో నా మీద పలకబడిన శాపం, నా తల్లిదండ్రులు పలికిన శాపం, నా గురువులు పలికిన శాపం, బోధకులు పలికిన శాపం, మనుషులు పలికిన శాపం, ఇవన్నీ నా దేవుడు ఏమన్నాడంటే శాపమును మనల్ని ప్రేమించి ఆశీర్వాదముగా మార్చివేశాడు. Ephesians 1:6 దగ్గర అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. మిమ్మల్నే ఫ్రెండ్స్, మిమ్మల్నే చెప్తున్నానండి, మీ గురించి మాట్లాడుతున్నానండి. తీసుకోండి సత్య సువార్తని, నమ్మండి బాబు ఈ సువార్తని, మీరు ఆశీర్వదించబడిన వారండి, శాపం మీ మీద లేదు. ఎవడెలా పలికినా ఈరోజు నేను కొట్టివేసి ఆల్రెడీ ఈరోజు నేను పలుకుతున్నా ఏంటంటే, మీ మీద శాపం లేదు, మీరు శాపగ్రస్తులు కారు. అందుకనే ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 13-14 దగ్గర మనం గమనించినప్పుడు, అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందినట్లుగా ఆ దేవాతి దేవుడు ఏం చేసినాడు, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అని లోకంలోనికి పంపించి 2000 సంవత్సరాల క్రితం మన ధర్మశాస్త్రము నుండి, శాపము నుండి విమోచింపబడాలని, మనం ఆశీర్వదించబడాలని, మ్రాను మీద వ్రేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడిన ప్రకారంగా నా యేసయ్య, మన యేసయ్య ఆయన సిలువలో ఆయన వ్రేలాడిపోయారు. 2000 సంవత్సరాల క్రితమే నీ శాపము మ్రాను మీద మేకులతో కొట్టేశారు, ఇప్పుడు ఆయన తిరిగి లేచుట వలన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చారు. మనము ఆశీర్వదించబడినట్లుగా ఆయన మన కొరకు శాపమాయను. యు ఆర్ నో లాంగర్ ఎ కర్స్డ్ మ్యాన్, యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. అమరే సిస్టర్ గారు, మీరు కూడా, మీరు శాపగ్రస్తులు కారమ్మా. ఒకవేళ లోకం అంది, మీ ఆయన గారు అన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని అన్నారు, మిమ్మల్ని ఒక శనిద్రం అని చెప్పేసి అన్నారు, ఎన్ని అన్నా పట్టించుకోవద్దండి. ఈరోజు నేను చెప్తున్న సత్య సువార్తను ఆలకించండి. వాస్తవం, ఒకవేళ మనం శాపగ్రస్తులంగా ఉండి ఉన్నామేమో, వాస్తవానికి ఎంతవరకు మనం శాపంలో ఉండి ఉన్నామేమో, ఆర్థిక ఇబ్బందులతో, పిల్లలు లేకుండా, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇలాంటి శాపముతో ఉండి ఉన్నామేమో, కానీ ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నీకు బిడ్డలనిచ్చి నిన్ను ఆశీర్వదించి ఉన్నారు, దేవుడు నీకు ఆస్తినిచ్చి ఆశీర్వదించి ఉన్నారు, దేవుడు మిమ్మల్ని తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని యేసు నందు మీరు కుమారులు, కుమార్తెలుగా దేవునికి పరిగణించబడి మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఇక మీదట మీ మీద శాపము లేదు, మీ ఇంటి మీద శాపము లేదు, మీ సంఘం మీద శాపము లేదు, మీ కుటుంబం మీద శాపము లేదు, ఎక్కడికి శాపం అనేది లేదు, అది కొట్టివేయబడింది సిలువలు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వచ్చిందల్ల ఏంటంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఇదే నేను మీతో పలుకుతున్నట్టుంది, మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవు ఇచ్చినటువంటి ఇల్లస్ట్రేషన్లో ఆయన 2 భాగాలుగా చేసి తన కుడివైపున ఉన్నటువంటి వాడిని చూసి అంటాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుందరు, కానీ మీరు ఆశీర్వదించబడిన వారు కనుక మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. డోంట్ హ్యావ్ ఎనీ డౌట్.
వాస్తవాలను చూడకండి, వాస్తవం మారిపోతుంది. ఒకవేళ ఈరోజున శాపం ఉన్నట్టుగా అనిపిస్తున్నా, ఈరోజు చెడు తిరుగుళ్ళు చెడు వ్యసనాలకు బానిసగా ఉన్నట్టుగా కనబడుతున్నా, ఇంట్లో ఎవరైనా చెడ్డగా జీవిస్తున్నటువంటి రీతిగా కనబడుతున్నా, శాపం క్రింద ఉన్నారు కనుక పిల్లలు లేరని అదని ఇదని ఇలాంటి మాటలు లోకం చెప్పినా, మీ వాళ్ళు చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా, ఈరోజు నేను ఆ శాపాన్ని కొట్టివేసా, మీ మీద ఆశీర్వాదాన్ని పలిక, తద్వారా మీరు మెటీరియల్గా ఆశీర్వదించబడి ఉన్నారు, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. శాపము తొలగిపోయి మీరు ఆశీర్వదించబడి, మీరు ఆశీర్వదించబడిన వారుగా దేవుని రాజ్యానికి మీరు వారసులుగా పరిగణించబడినారు. తండ్రి, వీరిని నేను దీవిస్తున్నా, వీరిని నేను ఆశీర్వదిస్తున్నా, నీ ఆశీర్వాదమే వీరి మీద నేను పలుకుతూ ఉన్నా, నీ చేత ఆశీర్వదించబడిన వారుగా వారు జీవిస్తున్నారు. ఇక మీద నాయన వీరిలో శాపమును గురించిన ఆలోచన అసలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతవరకు సాతాడు మమ్మల్ని శాపం 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 అంటూ మేము ఎంతకీ పాంప్రభా, ఇదిగో మేము ఇటువంటి కష్టంలో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, పాడైపోయి ఉన్నాం, చెడిపోయి ఉన్నామని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ కొట్టివేస్తున్నా నేను. ఈరోజు నేను పలుకుతున్న సత్యమైన సువార్తెం అనగా వీరు ఆశీర్వదించబడినారు. నా మటుకు నేను ఆశీర్వదించబడలే, నా మటుకు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని కాను, యేసు క్రీస్తులో నేను ఆశీర్వదించబడి నా శక్తి ఏంటో నాకు తెలుసు. 5,000 రూపాయలు నా చేతిలో ఉండదు. అలాంటిదైనా 3 నెలలు బిల్లు కట్టలేకుండా ఉన్నటువంటిది ఎలా కట్టగలిగానో అది నీ ఆశీర్వాదం అయినా. నేను అందుకనే థ్యాట్సో చేయను, నా బుర్ర పగిలిపోతున్నాయినా. నాన్న, నీవు ఇచ్చిన కార్యం, నువ్వు చేసిన కార్యం, నీ కోటి కోటి స్థుతులు మేము చెల్లించుకున్నాం. అయితే ఈ లోకంలో 1,00,000 రూపాయలు సంపాదించిన పెద్ద గొప్ప సంగతి కూడా కాదనైనా, నీ కుమారులుగా ఉండడం అది గొప్ప సంగతి. ఈరోజు మమ్మల్ని నీ కుమారులుగా చేసుకొని నీ రాజ్యానికే వారసులుగా మమ్మల్ని చేసుకున్నారు, అందుకు నీకు వందనాలు. నాన్న, నీ రాజ్యానికి మమ్మల్ని పిలుస్తున్నారు. యజమానిని సంతోషంలో పాలు పంపులు పంచుకోవడానికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండని నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని పిలుస్తూ నీవు సిద్ధపరిచిన రాజ్యానికి మమ్మల్ని పిలుస్తున్నారు. కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మీ కుటుంబానికి నేను పలుకుతున్నా. వారి చేతుల్లో ఉందనైనా నేను ప్రకటన చేతులైతే నేను సువార్తను ప్రకటించా. నమ్మితే అబ్రహంలాగా నీతిమంతులుగా తీర్చబడి మేము ఆశీర్వదించబడిన వారం అయింటాం. నమ్మినట్లయితే నేను ఎలాగైతే ఆశీర్వదించబడి నా అక్కర్లన్నీ తీర్చబడి నీ రాజ్యానికి నీ కుమారుడుగా ఉండి నేను వారసునవుతున్నానని నమ్మకంతో నేనున్నాను. అలాగే వీరు కూడా నమ్మినట్లయితే వారి అక్కర్లను నువ్వు తీరుస్తున్నానైనా, వారికి కావాల్సిన ఆశీర్వాదాలని మెటీరియల్ ఇస్తున్నావునైనా, అలాగే నువ్వు వారిని శాపగ్రస్తులుగా తీసివేసి ఆశీర్వదించబడిన వారుగా నువ్వు చేసి ఉన్నావునైనా, ఆశీర్వదించబడిన కుమారులుగా నువ్వు తీసుకుని ఉన్నావునైనా, నీ కుమారులుగా కుమార్తెలుగా నువ్వు చేసుకుని ఉన్నావునైనా, నీ రాజ్యాన్ని నువ్వు మాకు ఇస్తున్నావు గనక నీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ వీరిని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబం నాకు నిత్యము తోడయండి. మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్. వెల్సినట్లారా, మీరు ఆశీర్వదించబడినారు. గుర్తుంచుకోనండి, శాపం అనేది మీ మీద ఇక లేదు. అబ్రహామునకైనటువంటి ఆశీర్వాదం ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడు. మెటీరియల్గా మీరు దీవించబడ్డారు, దేవుని కుమారులు కుమార్తెలుగా మీరు దీవించబడి ఉన్నారు. సకలమైన ఆశీర్వాదాలు కలిగినటువంటి వారే. రేపొద్దున్న ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయన రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళి అక్కడ ఆశీర్వదించబడిన వారంగా మనం ఉంటున్నాం. అప్పటికి ఇంకా ఏదైనా మీలో కలత చెందుతూ ఉన్నట్లయితే, ఏదైనా విషయం ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే, నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా, ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త సామర్లకోట, 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848119007, 9440049049982, 8885267. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మరలా మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆశీర్వదించిన ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.